Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayasai Reddy ni target cheyalanukuni chetulettesina Enadu. నిజానికి ఇదే వార్త గనుక ఆంధ్రజ్యోతి రాయాలనుకుంటే స్ట్రైట్గా 4 రకాల మసాలాలు అదనంగా జల్లి దమ్కా బిర్యానీ వండి వడ్డించేది. ఈనాడు రాతలో పంచలేదు, అసలు తన రాతి యుగం శైలినే మార్చుకోవడం లేదు. ఫలితంగా ఓ నూకల ఉప్మా లేదా పులిహోర కథనం 3 కాలాల్లో కనిపించింది. అది చదివితే పాపం ఈనాడు పాఠకుడు జుట్టు పీక్కోవడం ఖాయం. నేరుగా రాయొచ్చు, ఢిల్లీ మద్యం స్కామ్లో నిందితులందరూ తమ ఫోన్లను పగలగొట్టారు. వాటి విలువే 1.35 కోట్లు. ఈడీ అందరి ఫోన్లను స్వాధీనం చేసుకొని తవ్వుతుందనే భయంతో ఆధారాలు దొరకకూడదని ఇలా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఫోన్ చోరీకి గురైందని పోలీస్ కేసు పెట్టడం, తరువాత తనే దర్యాప్తు వద్దనడం కొత్త సందేహాలకు దారితీస్తోంది. పోలీసులు గనక దర్యాప్తు చేస్తే ఇంకేం నిజాలు బయటపడతాయో అనే భయంతో తదుపరి దర్యాప్తు వద్దన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు ఈ స్కామ్లో ఓ ముఖ్య నిందితుడు. తనను చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి వచ్చాక సాయిరెడ్డి తన ఫోన్ పోయినట్లుగా ఫిర్యాదు చేశాడు. కాకపోతే నేను కాదు, నా పిఏ వాడుతున్నాడన్నాడు. మరి పిఏ వాడుతున్న ఫోన్ను పోలీసులు గనుక దొరకబుచ్చుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు తదుపరి దర్యాప్తు వద్దన్నట్లు? ఆ లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఎక్కడ బయటకు వస్తుందో అని సాయిరెడ్డి భయపడుతున్నాడు. ఇది ఈ వార్తా సారాంశం. రాయడానికి నానా పాటలు పడ్డారు. ఓ చోట ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంటూ, మరో చోట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు అంటూ, ఎవరికో క్రెడిట్ ఇవ్వడం దేనికి? ఈనాడే రాయాలనుకుంటే నేరుగా రాయవచ్చు కదా. అంతెందుకు ఢిల్లీ మద్యం స్కామ్ విచారిస్తున్న ఈడీ, సిబిఐ సాయిరెడ్డి పాత్ర మీద కూడా దృష్టి పెట్టాలని నేరుగా వార్తలోనే ప్రస్తావించవచ్చు కదా. ఏపీ పోలీసులు కాబట్టి సాయిరెడ్డి చెప్పగానే ఫోన్ గురించి మరిచిపోయారని, నిజానికి ఆ ఫోన్ దొరికితే చాలా నిజాలు బయటపడతాయని చెప్పవచ్చు కదా. ఒకవైపు సాయిరెడ్డి రోజూ 2 డజన్ల ట్వీట్లు పెడుతూ చింత బరిగెలతో బాదుతున్నాడు రామోజీరావును. ఈనాడు ముఖ్యులకు కడుపు రగిలిపోతోంది, కానీ ఏం చేయాలో, సాయిరెడ్డిని ఎలా బజారుకేడ్చాలో తెలియడం లేదు. అవకాశమున్న వార్తల్ని రాయడం చేత కావడం లేదు. ఆంధ్రజ్యోతి అయితే గాలి పోగేసి మరీ వంటకాలు రెడీ చేసేది. నిజానికి సాయిరెడ్డి ట్వీట్లు చీప్ టేస్ట్. ఆ భాష, ఆ శైలి, ఆ పదాలు నీచంగా ఉంటాయి. అయితేనేం సరిగ్గా ఎదురుదాడి జరిగింది అక్కడ. మద్యం స్కామ్ను ఫోన్ కథతో సాయిరెడ్డి తలకు చుట్టాలని అనుకున్నారు, కానీ చేతగాక చేతులెత్తేశారు. తమ వార్త తమకే నచ్చలేదు, అందుకే లోపల పేజీల్లో వేసుకుని చూసుకుని వాళ్లే సిగ్గుపడిపోయినట్టున్నారు.